హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ క్రియేటివ్ కార్నర్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నెక్ అవుట్లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సింగిల్ జరి థ్రెడ్ని తీసుకుని చైన్ స్టిచ్ అంటే గోల్స్ కుట్టుతో ఫస్ట్ నెక్ అవుట్లైన్ అంతా కూడా కుట్టుకోవాలి. ఇక్కడ మీరు ఈ జరి థ్రెడ్కి బదులుగా సిల్క్ థ్రెడ్ని కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీరు సిల్క్ థ్రెడ్తో వర్క్ చేసుకోవాలి అనుకుంటే రెండు వరుసల గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని సేమ్ ఇదే విధంగా గొలుసు కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా గొలుసు కుట్టు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ మెషిన్ థ్రెడ్ని కానీ లేదంటే జరి థ్రెడ్ని కానీ తీసుకుని ఈ గోల్డ్ బాల్ చైన్కి దగ్గర దగ్గరగా టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా టాకాలు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గోల్డ్ కలర్ జరి థ్రెడ్తో చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు వేసుకోవాలి. ఇది కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన ట్రయాంగిల్ షేప్లో డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న లైన్స్ మీద జర్దోసిన్ కుట్టుకోవాలి. జర్దోసిన్ కుట్టుకోవడానికి ఇక్కడ మనం జీరో సైజ్ నీడిల్ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఈ విధంగా నీడిల్ని పైకి తీసుకుని కుట్టుకోవాల్సిన జర్దోసి లోపల నుంచి నీడిల్ని విధంగా కిందకు దించేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా జర్దోసిని లాక్ చేసుకోవాలి. తర్వాత మనం డ్రా చేసుకునే లైన్స్ మీదనే రిమైనింగ్ జర్దోసి అంతటికీ కూడా టాకాలు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం నెక్ లైన్ చుట్టూ కూడా జర్దోసిని కుట్టుకోవాలి. జర్దోసీకి విధంగా టాకాలు వేసుకుంటున్నప్పుడు కార్నర్స్లో మనకి షార్ప్గా రావాలి అనుకుంటే జస్ట్ ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ జర్దోసీ కుట్టడం అయిపోయిన తర్వాత ఎండ్లో కూడా జర్దోసీని విధంగా లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత దీనికి పైన షుగర్ బీట్స్ని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా షుగర్ బీట్స్ నెక్కించుకుని నెక్స్ట్ కార్నర్లో నీడిల్ని విధంగా కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ బీట్స్కి మధ్యలో ఒక టాకా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం నెక్ లైన్ చుట్టూ కూడా షుగర్ బీట్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ షుగర్ బీట్స్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన మళ్ళీ జర్దోసిని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఫస్ట్ ఇంతకుముందు చూపించినట్టుగానే జర్దోసిని లాక్ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ జర్దోసి అందరికీ కూడా టాకాలు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం నెక్ లైన్ చుట్టూ కూడా జర్దోసిని కుట్టుకోవాలి. ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ జర్దోసి కుట్టడం అయిపోయిన తర్వాత ఎండ్లో మళ్ళీ జర్దోసిని లాక్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్కి పైన మధ్యలో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా జర్దోసిని ఎక్కించుకుని కిందకు దించేసుకోవాలి. తర్వాత దీనికి ఎండ్లో జర్కన్ స్టోన్ బేస్ని కుట్టుకోవాలి, లేదంటే మీరు గమ్తో స్టిక్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత దీనికి ఇక్కడ షుగర్ బీట్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ జర్దోసికి మధ్యలో ఒక టాకా వేసుకోవాలి. అండ్ కింద కూడా చిన్న చిన్న జర్దోసీలను కుట్టుకొని వీటికి ఎండ్లో జర్కన్ స్టోన్ బేస్ని కుట్టుకోవాలి. ఇక్కడ మీరు జర్కన్ స్టోన్ బేసెస్ని గమ్తో స్టిక్ చేసుకున్నా సరే టాకాలు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి. సో మీరు గమ్తో స్టిక్ చేసుకున్నా సరే ఒక టాకా వేసుకోవాలి. సో ఇది కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన మళ్ళీ నీడిల్ని ప్యాక్ తీసుకుని ఈ విధంగా జర్దోసిని ఎక్కించుకుని దీనికి కొంచెం మిడిల్లో కిందకు దించేసుకోవాలి. ఈ విధంగా ఒక లూప్లా వచ్చింది కదండి, దీనికి మళ్ళీ మధ్యలో టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్తో పట్టుకోవడం వల్ల వీటికి ఈజీగా టాకాలు వేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇది కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న గ్యాప్స్ని షుగర్ బీట్స్తో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా నీడిల్ని పైకి తీసుకుని 3 or 4 షుగర్ బీట్స్ని ఎక్కించుకుని నీడిల్ని కిందకు దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం అన్ని గ్యాప్స్ని కూడా ఫిల్ చేసుకోవాలి. Thank you.
ఈ వర్క్ చేసేటప్పుడు ఈ మధ్యలో ఉన్న జర్దోసీ లూప్స్ని కుట్టడం కష్టంగా ఉంది అనుకుంటే దీనికి బదులుగా మీరు చిన్న జర్దోసీని కుట్టుకుని దానికి ఎండ్లో జర్కన్ స్టోన్ రింగ్ని కుట్టుకున్నా సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టుకోవాలి. జర్దోసీ లూప్స్కి బదులుగా మీరు ఈ విధంగా కుట్టుకున్నా సరే డిజైన్ లుక్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు జర్దోసీ లూప్స్ని కుట్టలేమో అనుకుంటే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసుకోవాలి. పైన ఉన్న గ్యాప్స్ అన్నింటిలో కూడా పర్ల్స్ని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని 2 mm పర్ల్స్ని ఎక్కించుకుని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా పైన ఉన్న జర్దోసీ లూప్స్ అన్నింటిలోనూ కూడా పర్ల్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా పర్ల్స్ అన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జర్కన్ స్టోన్ బేసెస్ అన్నిట్లోనూ కూడా కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఈ విధంగా గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. మీరు ఈ కుందన్స్కి బదులుగా గోల్డ్ కలర్ 2 mm రౌండ్ బీడ్స్ని కూడా కుట్టుకోవచ్చు. ఈ విధంగా కుందన్స్ అన్నీ స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్కి మధ్యలో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం గమ్ అప్లై చేసుకుని జర్కన్ స్టోన్ బేసెస్ని అంటించుకోవాలి. ఈ విధంగా జర్కన్ స్టోన్ బేసెస్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో మనం పర్ల్స్ని కుట్టుకోవాలి. నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని 2 mm పర్ల్స్ని ఎక్కించుకుని ఈ విధంగా నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని జర్కన్ స్టోన్ బేసెస్లోనూ కూడా పర్ల్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా అన్ని జర్కన్ స్టోన్ బేసెస్లోనూ కూడా పర్ల్స్తో ఫిల్ చేసుకోవాలి. కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి, చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్ కూడా. సేమ్ ఇదే బోర్డర్ని మీరు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్కి అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్కి మధ్యలో బూటీస్ని వేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్కి మధ్యలో బూటీస్గా వేసుకోవడం కోసం ఫస్ట్ ఈ విధంగా జర్కన్ స్టోన్ బేస్ని గమ్తో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మధ్యలో ఒక 2 mm పర్ల్ని కుట్టుకోవాలి. తర్వాత నీడిల్ని పైనుంచి తీసుకుని ఒక సీక్వెన్స్ని ఒక 2 mm గోల్డ్ బీడ్ని ఎక్కించుకుని తర్వాత నీడిల్ని సీక్వెన్స్ లోపల నుంచి కిందకి దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ జర్కన్ స్టోన్ బేస్ చుట్టూ కూడా ఈ సీక్వెన్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా స్మాల్ ఫ్లవర్ టైప్లో బూటీస్ని వేసుకోవాలి. ఈ బూటీస్ని ఆల్ ఓవర్ ద బ్లౌజ్ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ నెక్ అంతా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో ఈజీగా ఎలా వర్క్ చేసుకోవచ్చో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.